బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇప్పట్లో పార్టీని ప్రారంభించలేం అంటూ 3 పేజీల లేఖను రాశారు తలైవారు రజనీకాంత్. ఇక ఫ్యాన్స్ కి సారీ చెప్తూ ఇప్పట్లో పార్టీని ప్రారంభించలేమని చెప్పి ఆయన 3 పేజీల్లో వివరించారు. అయితే తన ఆరోగ్యం సహకరించట్లేదంటూ రజనీకాంత్ ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజ్ గారు అందిస్తారు. నాగరాజ్ గారు చెప్పండి. కీలకమైన ప్రకటన చేస్తారు అని భావిస్తే అభిమానులందరూ కూడా ఉత్కంఠతోటి వేచి చూశారు. ఆ ఇక కార్యాచరణ పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ మొదలు పెడతారేమో, పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించినటువంటి అంశాలు వివరిస్తారేమో అని చెప్పేసి అభిమానులందరూ కూడా ఒక ఉత్కంఠ అభిమానులో ఒక ఉత్కంఠ నెలకొంది. అందరూ క్యూరియాసిటీ తోటి ఎదురు చూసినటువంటి అంశం కనపడింది. కానీ ఈ అంశం లోపల ఆ రజనీకాంత్ అభిమానులను నిరాశపరుస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే అందులో ఒక రెండు చాలా అంశాలు ప్రస్తావించిన దానికి దాని సారాంశం మాత్రం ఒకే ఒకటి, ఇప్పట్లో రాజకీయ పార్టీ ప్రారంభించలేము, రాజకీయాలు ఇంతలో నేను చేయలేను, అభిమానులారా నన్ను మన్నించండి అని చెప్పేసి ఈ 3 ముక్కలు మాత్రం దాంట్లో ఆ లేఖలో అభిమానులకు విడుదల చేసినటువంటి లేఖలో ముఖ్యమైనటువంటి అంశాలను ఈ సారాంశం మాత్రం ఇదొకటే ఆ విన్నలా. దీన్ని బట్టి చూస్తే ఆ ఒక్కసారిగా రజనీకాంత్ అభిమానులందరూ కూడా నిరాశలకు కూరుకుపోయారు. ఇటీవల అన్నాత్తయ్య సినిమా షూటింగ్ లో ఉంటూ అనారోగ్యం పాలైనటువంటి రజనీకాంత్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకున్నారు. అక్కడ 2 రోజుల అనంతరం విడుదలయ్యారు. ఆ నేరుగా అక్కడి నుంచి ఆసుపత్రి నుంచి నేరుగా చెన్నై వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడింది. చెన్నైలో ఆ తన అభిమానులతోటి తనకున్నటువంటి ఆ తనకు కీలకమైనటువంటి స్నేహితులైనటువంటి కొంతమంది తోటి మాట్లాడిన తర్వాత ఈ రాజకీయాలు ఇప్పటి సమయం లోపల ఇప్పుడు తనున్నటువంటి సమయం లోపల ఈ ఆరోగ్య పరిస్థితుల మధ్య ఆ రాజకీయాల్లోకి వెళ్ళడం అంత మంచిది కాదన్నటువంటి అభిప్రాయం ఆయనకు వచ్చేసింది. తనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కొంతమంది మిత్రులు కూడా ఇదే సలహాలు సూచనలు అతనికి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే కాసేపటి క్రితం ఈ కీలకమైనటువంటి ప్రకటన వెలువడింది. వెన్నెల మరి నాగరాజు, ఆ లేఖలో మళ్ళీ ఎప్పుడు ప్రకటిస్తాను అనేది ఏమైనా అంశం చెప్పారా? ఇప్పటి వరకు ఆ అంశానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రస్తావన రాలేదు. నా నిర్ణయం అభిమానులను నిరాశపరచవచ్చు, రాజకీయ పార్టీపై నేను వెనుకడుగు వేసినట్టు మాత్రం కాదు. ఈ ఈ ప్రకటన ఈ నిమిషానికి మాత్రమే, ఈ ఈ సీజన్ కు అంటే ఈ ఎన్నికల రాబోయే ఎన్నికలకు మాత్రమే పరిమితం అని చెప్పేసి తను చెప్పినటువంటి అంశం మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఆ లేఖ మొత్తం 3 పేజీల లేఖ ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. రాజకీయాల్లోకి రాను కానీ ప్రజలకు మాత్రం సేవ చేస్తాను, పాలిటిక్స్ లేకుండా ఆ ప్రజాసేవ చేస్తానని చెప్పేసి రజనీకాంత్ చెప్తున్నారు. ఆ ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పేరు ప్రకటించారు, దానికి ఆటో గుర్తు కూడా వచ్చేసింది. భాష సినిమాలో ఆటోతో ఫేమస్ అయినటువంటి ఆ భాష రజనీకాంత్ సంబంధించినటువంటి ఆ గుర్తుతో ఉన్నటువంటి రజనీకాంత్ ఫోటోలు ఆ భారతదేశం మొత్తం కూడా తీవ్రమైనటువంటి ప్రచారం అయిపోయాయి, సంచలనం సృష్టించింది. ఈ ఆ రజనీకాంత్ పార్టీ ఖచ్చితంగా ప్రభావం చూపి తీరుతుందని అనుకుంటున్నటువంటి సమయం లోపల అభిమానులకు రాసినటువంటి 3 పేజీల లేఖ వారిని తీవ్రంగా నిరాశపరుస్తుంది. వెన్నెల మరి దీనిపై అభిమానులు ఏమంటున్నారు నాగరాజు? ఇప్పటి వరకైతే ఆ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలోనే ఒక 22 రోజుల క్రితం అన్ని జిల్లాల పార్టీ అధ్యక్ష తన అభిమాన సంఘాల నేతలతోటి రజనీకాంత్ సమావేశం అయ్యారు. ఆ సమావేశం తర్వాతనే త్వరలో పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పేసి కూడా ప్రకటన జారీ చేశారు. ఇదంతా కూడా ఆ తర్వాత మళ్ళీ ఇదే నెలలో ఆ పార్టీని పార్టీ రాజకీయాల నుంచి విరమిస్తున్నట్టుగా కూడా ప్రకటన జారీ అయింది. అంటే డిసెంబర్ నెలలోనే ఆ అభిమానులను సంతోషపరిచినటువంటి రజనీకాంత్ అదే డిసెంబర్ నెలలో తన అభిమానులను నిరాశకు గురి చేశారు. వెన్నెల రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.